ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు బెయిల్ మంజూరైంది. అనారోగ్య కారణాల దృష్ట్యా 15 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది కోర్టు. గుండె సంబంధిత చికిత్స నేపథ్యంలో బెయిల్ మంజూరైంది. ట్యాపింగ్ కేసులో భుజంగరావు ఏటుగా ఉన్నారు. మార్చి 23న భుజంగరావును పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ విడిచి వెళ్లరాదని భుజంగరావును ఆదేశించారు. రైట్, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు బెయిల్ మంజూరైంది. అయితే ఆయన అనారోగ్యాల కారణాల దృష్ట్యా ఆయనకైతే మధ్యంతర బెయిల్ ఇచ్చింది కోర్టు. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏటుగా నిందితుడు, చాలా కీలకమైనటువంటి నిందితుడుగా భావించి భుజంగరావును సుదీర్ఘంగా విచారించిన తర్వాత అతను జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి భుజంగరావుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది. తనకు గుండె సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్నాడు. తన చికిత్స చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా వాళ్ళ వారి తరపు న్యాయవాది తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. దీంతో 15 రోజుల పాటు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మధ్యంతర బెయిల్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. తను హైదరాబాద్ విడిచి ఎక్కడ వెళ్ళకూడదని, తను 15 రోజులు పూర్తయిన తర్వాత కోర్టు ముందు లొంగిపోవాలి, వెంటనే రిమాండ్ కి తరలిస్తారు. మరోవైపు తన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కావచ్చు, తన గుండె సంబంధిత వ్యాధి ఏదైతే బాధపడుతున్నాడో వాటికి సంబంధించినటువంటి చికిత్సకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా కోర్టుకు సబ్మిట్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో ఈ రోజు నుంచి 15 రోజుల పాటు తను మధ్యంతర బెయిల్ పైన బయట ఉండేటువంటి అవకాశం ఉంటుంది. 15 రోజుల తర్వాత మరోసారి రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. గత కొంతకాలంగా తను అనారోగ్య పరిస్థితి బాగులేకపోవడం, గతంలో కూడా తనకు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు కాబట్టి మెడికల్ ఎమర్జెన్సీ దృష్ట్యా ఈ మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. మార్చి 23 నుంచి తను అరెస్ట్ అయిన తర్వాత 23 నుంచి తను జ్యుడిషియల్ రిమాండ్ లోనే కొనసాగుతున్నాడు అనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది శంకర్. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.